కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చవరస్థానందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జనాలకు ఇప్పుడు మరో నిర్ణయం తీసుకోవడం వల్ల చిన్న మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ఇప్పటికే దశల వారీగా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గి మల్లేశం, దయానంద్ గుప్తా, కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, కొప్పుల విఠలరెడ్డి, సామ తిరుమల రెడ్డి, పద్మనాయక్, సాగర్ రెడ్డి, భవానీ, ప్రవీణ్, జిట్ రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, మాజీ డివిజన్ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు, పలు డివిజన్ల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈరోజు ప్రజా వ్యతిరేక మన ప్రధానమంత్రి మోదీ గారు మరొకసారి ప్రజల మీద 50 రూపాయల గ్యాస్ భారం మోపింది. 2014లో మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 760 రూపాయలు పెంచింది. అంటే దాదాపు 163% ఈరోజు పెరగడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ భారాన్ని మోయలేకపోతున్నారు. దీనివల్ల ప్రతి దాని మీద దాదాపు రేట్లు పెరిగినాయి, అంత రేటు పెరిగినాయి. డీజిలు, పెట్రోలు మరియు గ్యాస్ ధర గణనీయంగా పెరిగిపోవడం వల్ల సామాన్యుని బతుకు భారం అయిపోయింది. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ గారు వెంటనే గద్దె దిగాలి. మీకు పాలించే హక్కు లేదు, ఎందుకంటే సామాన్యుని మీద భారం మోపుతా ఉన్నాము. ఈరోజు రేపు రాబోయే రోజులలో ఆదాని కానీ ఆయన ఆస్తులు కూడా పెట్టడానికి ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ పెంచుకుంటూ పోతామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు 2.5 గంటల వ్యవధిలో ఇక్కడ గ్యాదర్ అయింది. అంటే మధ్యాహ్నం మేము 12 గంటలకు మేము పిలిపిస్తే 1 గంటకు పిలిపిస్తే 3:30 కూడా ఇంత పెద్ద గ్యాదర్ అయినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి నుంచి బీజేపీ మీద మా పోరాటం ఆగదు. ఈ మోదీని గద్దె దించే వరకు ప్రతి టీఆర్ఎస్ సైనికుడు రేపు ముందుండి పోరాడతాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం.